ప్రైజ్ ద లార్డ్. ఈ సండే స్కూల్ స్టోరీస్ వలన సండే స్కూల్ విద్యార్థులే కాకుండా పెద్దలు కూడా విని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మరి విందామా? ఒక రైతు ఇంట్లో అందమైన చిలుక ఉండేది. దాని పేరు పాలి. ఆ ఇంటి పిల్లలకు పాలి అంటే చాలా ఇష్టం. వారు దానితో ఆడుకుంటూ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నారు. పాలి కూడా ముద్దు ముద్దు మాటలతో పిల్లలను అలరిస్తూ ఉండేది. అది ఆ ఇంటికి బాగా అలవాటు పడినందున అప్పుడప్పుడు పంజరంలో నుండి బయటికి వదిలినప్పటికీ తిరిగి వచ్చేది. ఆ ఇంటి పక్కనే ఆ రైతు యొక్క పొలం కూడా ఉంది. ఒక దినమున అనేకమైన కాకులు వచ్చి పొలంలోని పంటను తింటూ ఉన్నాయి. పాలికి ఆ కాకులతో స్నేహం చేయాలనిపించి వాటి దగ్గరికి వెళ్లి వాటితో సహవాసం చేసింది. ఆ కాకులు కూడా పాలిని తమతో చేర్చుకున్నాయి. తన పొలంలోని పంటను నాశనం చేసిన కాకులను చూచిన రైతు ఇంట్లోనికి వెళ్లి తుపాకీని తీసుకువచ్చి వాటి వైపు గురిపెట్టి పేల్చాడు. కాకులు ఎగిరిపోయాయి. కానీ కొన్ని కాకులకు తుపాకీ గుళ్ళు తగిలి క్రింద పడిపోయాయి. ఎన్ని కాకులు చచ్చాయో చూద్దామని వెళ్లిన రైతు మూడు కాకులతో పాటు ముద్దులు పాలి కూడా దెబ్బ తగిలి అక్కడ పడి ఉండడాన్ని చూచాడు. అయ్యో పాలి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నేను నిన్ను చూడలేదే అని బాధపడ్డాడు. గాయపడిన చిలుకను చూసిన పిల్లలు, అయ్యో డాడీ, ఎందుకింత క్రూరమైన పని చేశావు? పాపం పాలి ఎంత బాధపడుతుందో చూడు అని వాపోయారు. ఆ రైతు జవాబు చెప్పే లోపలే పాలి అందుకుని దుష్ట సాంగత్యం అని అరిచింది. అది ముమ్మాటికి నిజం పాలి అని నవ్వాడు రైతు. తర్వాత జరిగిన విషయాన్ని పిల్లలకు తెలియజేశాడు. పాలి కాకులతో కలిసి ఉన్నట్లు తనకు తెలియదన్నాడు. చూశారా పిల్లలు, పాలి దుష్ట సాంగత్యం చేసింది అన్నాడు రైతు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపున అని బైబుల్ చెప్పుచున్నది. కాబట్టి మనం దుష్ట సాంగత్యం చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రివైన దేవా, నాయన, వింటున్న ప్రతి ఒక్కడిని ఆశీర్వదించి కాపాడమని ప్రాధాయపడుతూ ఈ కొద్ది ప్రార్థనా విన్నపాలు మీకు ప్రియకుమారుడు మా ప్రియ ప్రభునైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తి నామమును బట్టి బ్రతిమలాడే వేడుకను చిన్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.